अंदर की ना नमस्कार नेनु इवाल्टि रोज़ वीडियो चेयडानिकि रेंडु कारणालु मन वकील साहब जैत्र यात्रनि आदुकोवडानिकि मन कुटिल प्रभुत्वं पन्नुतुन्न पन्नगालकि चेप्पडं गुरिंचि रेंडोदि मन कल्याण गारिकि इवाल क्वारंटैन्लो उन्नारनि अभिमानुलंदरू आंदोलन चेंदुतुन्नारु दानि गुरिंचि चेप्पडानिकि ई वीडियो चेयडं ओक मुख्य उद्देशं अदि मोट्टमोदट मन మన నాయకుడు చెప్పారు కదా చక్కటి బిరుదు ఇచ్చారు శతకోటి లింగాల్లో ఒక బోడిలింగమైన పెరుగునాని కాదు కాదు పేర్నాని పేర్నానికి ఇవాళ ఒక ప్రెస్ మీట్ వింటం జరిగింది నేను ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్న మాటలు వింటం జరిగింది దాని గురించి నేను మీకు కొంచెం చెప్పాలని ఇవాళ రోజు ఈ వీడియో ముందు ప్రారంభించాను ఆయనకి వకీల్ సాబు టికెట్ల రేట్లు మాత్రం చాలా ఎక్కువగా పెరిగి మధ్య తరగతి కాకుండా దిగువ తరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పాపం చాలా హృదయ విదారకంగా ఇందాక ప్రశ్నించారు దాని గురించి నేను చెప్పాలి ముఖ్యంగా ఆయన పేర్నాని గారికి కనబడట్లేదా ఎంత నిత్యావసర సరుకులు ఎంత పెరిగినాయి నిత్యావసర సరుకులు పెరిగినాయి పెట్రోల్ పెరిగింది నిన్నటికి నిన్న రైతులకి 1200 నుంచి 1900 చేశారు ఎరువులు ఇవన్నీ ఆయనకి కనబడట్లేదు పాపం కళ్ళు పేలిపోయినాయి ఆయనకి సరిగ్గా కళ్ళు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే వీడియో వినండి అన్న ఏంటి బాబు మాట్లాడుతున్నావు అది నిచ్చేయండి 1000 రూపాయల నుంచి చేస్తున్నారు టికెట్ చూసావా ఎక్కడన్నా 1000 రూపాయల టికెట్ అమ్మటం ఏ ఇంత ఎంత మంది సినిమాలు ఇవాల్టి రోజు కూడా 150 రూపాయల టికెట్ తో ఉన్నాయి కనబడట్లేదా మీకు ఇవాల్ కళ్యాణ్ గారి సినిమాకే మీకు కనబడుతున్నాయా అంటే ఆయన వ్యక్తిగతంగా విమర్శించారు ఆయన వృత్తిపరంగా ఆయన డబ్బు కొట్టాలని చూస్తున్నారా 10 ఏళ్ళ ఆయనకి ఒక విజయం లేకపోతేనే ఆయన వెన్నంటి ఉన్నాము ఆయన ఒక్కరోజు కూడా మేము వదలలేదు కష్టంలో సుఖంలో ఉన్నాం ఆఫ్టర్ ఆల్ ఈ టికెట్ను తగ్గించినంత మాత్రాన మేము ఆయన వదిలేస్తాం అనుకున్నాం లేకపోతే ఆయన ఏమన్నా వృత్తిపరంగా దెబ్బతింటాడని మీరు అనుకుంటున్నారా లేదు కావాలంటే ఒకటికి 10 సార్లు మేము సినిమా చూస్తాం లేకపోతే 100 మందిని ఒక్కొక్కళ్ళని తీసుకెళ్తాం అడ్డుకునేందుకు నీకు అర్థము లేదు ఆయన జయాన్ని అభిమానులు తప్పితే ఎవరు కూడా ఆయన ఒంటి మీద ఏగవాలన్నా కూడా ఊరుకోలేనటువంటి అభిమానులు ఉన్నారు ఆయన కాబట్టి ఒడ్డు దగ్గరెట్టుకుని పేరునాని ముందు టికెట్ సంఘం తర్వాత ఆలోచిద్దు కానీ ముందు నిత్యావసర సరుకుల వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళల గురించి మళ్ళీ అట్లానే నువ్వు పెంచావు కదా బ్రాండీ రేటు నువ్వు చెప్పావు కదా లో క్లాస్ వాళ్ళు అంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పడుతూ పాపం చాలా సానుభూతి చూపిస్తూ టికెట్ ధర తగ్గిస్తున్నానని ఎప్పుడో ఒకసారి సినిమా చూసేదానికే నువ్వు అంత సానుభూతి చూపిస్తున్నావే రోజుకి నిత్యావసర సరుకులు రోజు తినే అన్నం వాళ్ళు పెట్టుకోలేక నానా బాధలు పడుతున్నాయి నీ కళ్ళు పెరిగిపోయినాయి 500 కూలీ తెచ్చుకునేవాడు 350 రూపాయలు పెట్టి నీ మధ్యాహ్నం ధరలు పెరిగిన మధ్యాహ్నానికి మధ్యంగి వాడు తాగుతున్నప్పుడు నీ కళ్ళు పేలిపోయినాయి ఇవాళ రోజు కళ్యాణ్ గారి గురించి ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాని కరెక్ట్ కాదు ఇది మీకు చాలా ఊరుకున్నాం మేము మా కోపాన్ని మీరు దాన్ని ఒక విధంగా ఉండనివ్వండి కోపాన్ని పెంచితే పాడైపోయేది మీరు మీ కుటుంబ ప్రభుత్వమే అలాంటి అడ్డంకులు మన వకీల్ సాబ్ పిక్చర్ తీసుకొస్తున్నప్పుడు చలన చిత్ర పరిశ్రమలో పెద్దలందరూ ఏం చేస్తున్నారు ఫిల్మ్ ఛాంబర్ దీనిలో పెద్దలందరూ ఏం చేస్తున్నారు మీ అందరికీ అవసరం కష్ట దశలో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు ఎంత సహాయపడ్డారు మీ అందరికీ పేరు పేరున ఎంతమందికి ఎంత సహాయాలు సమకూర్చారు ఆయన ఎంత అండదండగా నిలబడ్డారు అలాంటి ఆయన సినిమా ఇవాళ రోజు ఇలా కావాలని ఉళ్ళు కుతంత్రాలతో అడ్డుకుంటుండే మీరు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలందరూ అసలు ఏం చేస్తున్నారు దీని గురించి ముందు మే అందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు అందరూ ఏం చేస్తున్నారు ఇంకా రెండో దానికి వస్తే ఆయన మన ఇప్పుడు మన క్వారంటైన్లో ఉన్నారు సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారనే విషయం మనకి తెలిసింది దీని గురించి నేను చెప్పొచ్చేది ఆయన ఆరోగ్యం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన చుట్టూ ఉన్న సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చి రావడం వలన కళ్యాణ్ గారిని కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమని చెప్పి చెప్పడం వలన ఆయన ఉండడం జరుగుతుంది దీని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రోజుకి 18 గంటలు అసలు ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా వర్క్ చేస్తున్న కళ్యాణ్ గారికి ఒక విధంగా దేవుడు ఇచ్చిన ఒక విశ్రాంతి తీసుకున్న దేవుడు ఇచ్చిన అవకాశం అయి ఉంటుందని మనందరం పాజిటివ్గానే ఆలోచిద్దాం నెగిటివ్గా ఆలోచించద్దు 18 గంటలు రోజుకి ఆయన కష్టపడి పనిచేస్తున్నారు విశ్రాంతి లేకుండా అలాంటి కళ్యాణ్ గారికి కనీసం ఈ విధంగానో కొంచెం విశ్రాంతి దక్కుతుందని ఒక పాజిటివ్ దీంతో మనం ఆలోచించి ఆయన వెనక ఉన్న సిబ్బంది అందరికీ కూడా ఈ కరోనా పాజిటివ్ రావడం వల్ల మన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం ఆయనకి ఆయన వెనుకున్న సిబ్బందికి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని మళ్ళీ తిరిగి అందరినీ ఆరోగ్యంగా తమ విధుల్లోకి రమ్మనమని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా మీరందరూ కూడా ప్రార్థించండి ఎట్లా అంటే కళ్యాణ్ గారి
జీవితం ఎంత పవిత్రమైందంటే పాల సముద్రం ఇవన్న అంటే విష్ణుమూర్తి పవళించిన పాల సముద్రం ఉన్నంత పవిత్రత ఆయన జీవితానికి ఉంది. అలాంటి నాయకుడి గురించి మనం భయపడక్కర్లేదు. అలాంటి నాయకుడికి మన అభిమానులు అయినందుకు ఆయన పాటలో మనం నడుస్తున్నందుకు గర్వించదగాలి. ఆయన ధర్మాన్ని చేతితో పట్టుకుని ముందుకు నడుస్తున్నారు. ఆ పాదాలు ముందుకు నడుస్తున్నాయి. అలాంటి పాదాలు తప్పకుండా ఏదో ఒక రోజు మన తెలుగు జాతి మొత్తం పూజలు అందుకుంటుందని నాకు ఒక నమ్మకం అయితే ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే కళ్యాణ్ గారు ఎప్పుడు నిండు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి హృదయంతో 10 మందికి ఉపయోగపడే ఒక మంచి నాయకుడిగా ముందుకు సాగుతారని చరిత్రలో తప్పకుండా ఆయనకి ఇవన్నీ సువర్ణ అక్షరాలతో కొన్ని పేజీలు లిఖించబడి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆ నమ్మకంతోనే మీ అందరికీ చెప్తున్నాను. మనందరం కూడా వెంకటేశ్వర స్వామిని మరొకసారి ప్రార్థిద్దాం. ఆయన వెనక ఉన్న సిబ్బంది అందరూ ఆయుర ఆరోగ్యాలతో బయటకు వచ్చి తమ విధులన్నీ మళ్ళీ తిరిగి నిర్వర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మా అందరి ఆయుష్ని కూడా ఒక్కొక్క రోజుని, ఆయన అభిమానుల అందరి ఆయుష్లో కూడా ఒక్కొక్క రోజుని మా కళ్యాణ్ గారికి ప్రసాదించమని నేను ఆ వెంకటేశ్వర స్వామికి రోజు ప్రార్థిస్తూ ఉంటాను. మీరు కూడా తప్పకుండా ప్రార్థించండి. ఆయన మంచి హృదయమే, ఆయన మంచి ప్రవర్తనే ఆయన ముందుకు తీసుకెళ్తుంది. ఆయన మనందరం కలిసి అండాదండాగా ఉందాము. ఇటువంటి నానీలు, ఇటువంటి జగన్ రెడ్డిలు, ఇటువంటి కుటిల ప్రభుత్వాలు ఏం చేయలేవు. 152 మంది ఎమ్మెల్యేలు వచ్చిన ఈ కుటిల ప్రభుత్వంకి 150 నిమిషాలు రాజకీయం అంటే 150 నిమిషాలు ఉన్న సినిమా గురించి ఎందుకు అంత రాజకీయం చేస్తున్నారు, ఎందుకు అంత భయపడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అది ఆ జగన్ రెడ్డి విజ్ఞతగా వదిలేసేద్దాం. ఉంటా. జై హింద్, జై జనసేన.